వెల్కమ్ టు మీ కథల సమయం. నేను మీ రమ్య. హలో అండి, ఇవాళ మనం చందు తులసి గారు రాసిన తక్కెడ అనే కథ విందాం. ఈ కథ నమస్తే తెలంగాణ పత్రికలో April 4, 2021 సంచికలో ప్రచురితమైంది. సమయం సాయంత్రం 6 గంటలు. టమాటా, బెండకాయ, వంకాయ ఏవైనా కిలో 40, అగ్గు అగ్గు రావాలే రావాలే. దర్గా సంతలో కూరగాయలు అమ్మే నర్సమ్మ గట్టిగా అరుస్తూ పిలుస్తున్నది. కరోనా రాకుండా కట్టుకున్న మాస్కు మూతి కిందికి జారింది. టమాటాలు 2 కేజీలు తీసుకుంటా, 30 రూపాయలకి ఇస్తావా? ఒక ఆమె బేరమాడింది. గిట్టదమ్మా, నాకే 35 చొప్పున పడ్డది, రోజంతా కష్టపడితే 5 రూపాయలు దొరకకపోతే ఎట్టా బతికేది? ఓ అమ్మ, బోణి బేరం నువ్వే, అడిగి ఉత్తగానే పోతున్నావు. నర్సమ్మ పిలుస్తున్న ఆ మనిషి ఆగకుండా పోయింది. బోణి బేరమే ఇట్లయింది, ఇంక ఇవాళ తెల్లారినట్లే మనసులోనే గులిగింది. హైదరాబాద్ శివార్లలోని దర్గా, మణికొండ లాంటి కాలనీల్లో వారంలో రోజుకో చోట సంత జరుగుతుంది. కూరగాయలు అమ్మేటోళ్ళు, ఇనుప మూకుళ్ళు అమ్మే సిక్కులోళ్ళు, మాంసం దుకాణాలు, పాత బట్టలు, మిఠాయిల దుకాణాలు, ఇలా రకరకాల బేరగాళ్ళు అక్కడికి వస్తారు. రోడ్డుకు అటుపక్క ఇటుపక్క ఎక్కడ జాగా దొరికితే అక్కడ కూర్చొని అమ్ముతారు. ఆ సంతకు దగ్గరలోనే మోర్, డీమార్ట్ లాంటి సూపర్ మార్కెట్లు ఉన్నాయి. అయితే అవి పైసలున్నోళ్లకే. కూలీనాలి చేసి బతికే జనాలు ఇలాంటి సంతలోనే వారానికి సరిపోయే సామాన్లు కొనుక్కుంటారు. నర్సమ్మను అక్కడ పలచగా ఉన్న జనం కంటే ఆకాశంలో గుంపులుగా ఉన్న మబ్బులే చాలా భయపెడుతున్నాయి. ఎప్పుడు వాన పడుతుందో అనే భయంతో నిమిషానికోసారి ఆకాశం వైపు భయం భయంగా చూస్తున్నది. కూరగాయలు అమ్మేటోళ్ళకి వర్షాకాలం అంటే పెద్ద గండమే. ఎప్పుడు కురుస్తుందో తెలియని వానకు భయపడి జనాలు సంతకు రారు. వానకు తడిస్తే కూరగాయలు పాడైపోతాయి. పాలకూర, మెంతికూర లాంటి ఆకుకూరలు ఉట్టిగానే పాసిపోతాయి. వట్టి చేపలు ప్యాకెట్ 10 రూపాయలు అని అరుస్తూనే ఓ నర్సక్క, 100కి చిల్లరుంటే ఇయ్యవా అంటూ పిలిచింది పక్కనే కూర్చున్న ఎల్లమ్మ. వాళ్ళు పక్క పక్కనే ఉన్నా గట్టిగా అరిస్తే కానీ వినబడదు. అమ్మకం దారుల కేకలతో ఆ సాయంత్రం అంతా గందరగోళంగా ఉంది. కరోనా మొదలైనాక జనాలు సంతకు రావడం తగ్గింది. అసలు పట్టణంలోనే జనం తగ్గారు, చాలామంది ఊళ్ళకు పోయిండ్రు. కరోనా వచ్చినాక సంతలే కాదు, అసలు పట్నం మొత్తమే ఏదో కళ్ళ తప్పినట్టయింది. నర్సమ్మ భర్త అప్పులు ఎక్కువై ఆత్మహత్య చేసుకుని 10 ఏండ్లు దాటింది. ఆ రోజు నుంచి ఒక్కతే 2 ఆడపిల్లల్ని సాకుతూ ప్రతి క్షణం బతుకుతోనే కొట్లాడుతూనే ఉంది. పెద్ద బిడ్డ గురుకుల హాస్టల్లో ఇంటర్ చదువుతున్నది, చిన్న బిడ్డ సర్కార్ స్కూల్లో 10వ తరగతి. బిడ్డలను బాగా చదివియాలే అనేది నర్సమ్మ కోరిక. దానికోసమే కంటికి నిద్ర లేకుండా కష్టపడుతున్నది. ఇంతలనే నర్సమ్మ నడుముకు దోపుకున్న చెయ్యి సంచిల సెల్లు రింగ్ అయింది. ఎవరా అని చూసింది. చిట్టిల శంకర్. అతని పేరు చూడగానే ఉలిక్కి పడ్డది. అతని దగ్గర 50,000 డైలీ ఫైనాన్స్కి తీసుకుంది. దాని కింద రోజు 500 చొప్పున 100 రోజులు వసూలు చేసుకుంటాడు. వడ్డీ కింద ముందుగానే 10,000 కట్ చేసుకుంటాడు. ఇచ్చింది 40,000 అయితే కట్టేది 50,000. ఒక్కరోజు ఇయ్యకపోయినా ఆగమాగం చేస్తాడు. శంకర్ మళ్ళా ఫోన్ చేస్తూనే ఉన్నాడు. ఫోన్ రింగ్ అయితేనే ఉంది. పొద్దున జరిగిన గొడవ గుర్తుకొచ్చి నర్సమ్మ కండ్లలో నీళ్లు తిరిగినాయి. ఒక పక్క కరోనా, ఇంకో పక్క వాన ముసురు. సంతల కూరగాయలు కొనేటోళ్ళు తగ్గిపోయారు. వారం రోజుల నుంచి 500 కూడా బేరం కావట్లే. వచ్చిన పైసలు ఆటో కిరాయిలకే సరిపోతున్నాయి. రోజు పొద్దుగుంకనే ఎక్కడ సంత అయితే అక్కడికి వస్తున్నాడు శంకర్. బేరాలు కాందే చిట్టి ఎక్కడికి వెళ్ళి కడుతుంది? 2 రోజులు రేపిస్తా మాపిస్తా అని వాయిదా వేసింది. చేతగాందానివి ఎందుకు ఫైనాన్స్ తీసుకున్నావు అంటూ అమ్మ నా బూతులు తిట్టుకుంటూ పోయిండు. నిన్న మణికొండ సంతల కాడ 500 కాలేదు. ఇక శంకర్ వస్తే పెద్ద గొడవ అవుతుందని భయపడుతూనే ఉంది. అంతలోనే పెద్ద వాన. గబగబా కూరగాయలు మూట కట్టుకొని ఒక ఆటో కిరాయికి మాట్లాడుకొని ఇంటికి పోయింది. అమ్మయ్య, ఒక్కనాడన్నా శంకర్ గాని గండం తప్పింది అని అనుకుంది. కానీ తెల్లవారకు ముందే ఇంటి దగ్గరకు వచ్చి లొల్లి చేయబట్టిండు. రాత్రి బాగా వాన కురిసింది. 100 రూపాయలు కూడా బేరం కాలేదు. అందుకనే ఇంటికి వచ్చిన.
నీకు ఫోన్ చేద్దామంటే ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది, నీకు తెలివందేముంది, ఇవాళ దర్గా సంత కదా, అక్కడ ఎంత లేదనో 3,000 దాకా గిరాకీ అవుతుంది, మొత్తం నీకే ముట్ట చెప్తా అని బతిమాలుకుంది. అయినా శంకర్ వచ్చింది డబ్బుల కోసం కాదని వాని మాటల్ని బట్టి అర్థమైంది. చేతగానోళ్ళు ఎందుకు చేస్తారమ్మా బేరాలు, నీకు చేత కాకపోతే నీ బిడ్డతో చేయ బేరాలు, పిల్ల వయసు మీద ఉంది కదా, మంచి గిరాకీలు వస్తాయి అని వెకిలిగా మాట్లాడిండు. తను ఎన్ని మాటలన్నా భరించింది కానీ బిడ్డను అనేసరికి తట్టుకోలేకపోయింది. దొంగలండి కొడుక, ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పు తీసుకొని 4 బాదింది. ఆ గొడవకి చుట్టుపక్కల జనం పోగైండ్రు. నా దగ్గర అప్పు తీసుకున్నది ఇయ్యమంటే నన్నే కొడుతుంది అని దొంగ ఏడుపు లేడ్చిండు శంకర్. నీ బొందల పైసలు, పొద్దుగాల దర్గా సంతకాడికి రాపో, నీ ముఖాన పడేస్తా అని అందరి ముందట ఈడ్చి కొట్టినట్లు చెప్పింది. పొద్దుగాల పైసలు ఇయ్యకపోవాలే నీ సంగతి చెప్తా అనుకుంటా చినిగిపోయిన అంగీ ప్యాంటు సర్దుకుంటూ అక్కడి నుంచి పోయిండు. ఒక్క నర్సమ్మదే కాదు, చిన్న చిన్న బేరాలు చేసే అందరిది అదే కథ. ఈ డైలీ ఫైనాన్స్ నడిపేటోళ్ళు జలగల్లాగా రక్తం తాగుతారు, డబ్బులు ఇయ్యకపోతే అన్ని రకాలుగా దోచుకుంటారు. తేళ్లు పాకినట్లు జరజరా పాకుతున్నాయి ఆకాశంలో మబ్బులు. శంకర్ మళ్ళా ఫోన్ చేసిండు, చాలాసేపటి నుంచి చేస్తున్నాడు. ఇక తప్పక లిఫ్ట్ చేసింది. ఏం సంగతి నర్సమ్మ, వచ్చినవా లేదా? ఇస్తా అన్నా కదా 9 ఇంటికల్లరా అని ఫోన్ కట్ చేసింది. పాలకూర ఎంత, కొత్తిమీర ఎంత అంటూ మూతికి కట్టుకున్న మాస్కుల లోపల నుంచే వట్టిగా అడిగిపోతున్నారు జనం. చాలామంది కొంచెంసేపు సంతంతా తిరిగి వస్తారు. అదొక ఆనందం. చిట్టిల శంకర్కు 3,000 ఇవ్వాలన్న సంగతి గుర్తొచ్చినప్పుడల్లా గుండె గుబిల్లుమంటున్నది. ఒక పక్క ఎక్కడ వాన వచ్చి కూరగాయలు పాడైతాయో అనే భయంలో ఉన్న నర్సమ్మకు జనాలు గీసి గీసి బేరమాడటం చూసి కోపం వస్తున్నది. ఓ పెద్ద మనిషి వచ్చిండు, ముఖానికి ఖరీదైన మాస్క్ వేసుకున్నాడు. అతనితో పాటు 2 మనుషులు కూడా వచ్చిండ్రు. వాళ్ళ చేతుల్లో పెద్ద పెద్ద సంచులున్నాయి, చూడబోతే ఎక్కువ కూరగాయలు కొనేటట్టున్నారని ఆశపడ్డది నర్సమ్మ. ఏమ్మా, టమాటా వంకాయలు బెండకాయలు 10 కేజీల చొప్పున కావాలి, ఎంత తగ్గిస్తావు అని అడిగిండు. ఒక్కసారిగా నర్సమ్మకు పానం లేచొచ్చింది. సారు, మామూలుగా అయితే 40 చొప్పున అమ్ముతా, 10 కేజీలు అంటున్నారు కదా, నాకు పడ్డ ధర 35 చొప్పున ఇస్తా, తీసుకోండి సార్ బతిమాలినట్లు అడిగింది. నర్సమ్మ మాట తీరు చూస్తే బేరం లాగితే ఇంకా తగ్గేట్లుంది అని అర్థమైంది. 30 చొప్పున ఇస్తావా అని బేరానికి దిగిండు. పడదు సారు, నాకు పడ్డదే 35, తేల్చి చెప్పింది నర్సమ్మ. అవు సారు, ఇంతగనం కొంటున్నారు, ఏమన్నా దావత గిట్ల ఉన్నదా? మాటల్లో పెడితే మనసు కరుగుతుందని ఆశపడి మళ్ళీ అడిగింది. అవునమ్మా, రేపు మా మనవడి బర్త్డే ఉన్నది, పెద్ద దావత్ ఇస్తున్నాం. 100,000 రూపాయలు పెట్టి దావత్ చేస్తారు కదా సారు, మా దగ్గర 5 రూపాయల కోసం గీసిగేసి బేరమాడుతున్నారా? మేం కూడా బతకాలే కదా సారు. నర్సమ్మ మాటలకు అహం దెబ్బతిన్నది ఆ పెద్ద మనిషికి. పైగా కూరగాయలు అమ్మే ఆడమనిషి తనను ప్రశ్నించడం అవమానంలా అనిపించింది. ఏమ్మా, ఇస్తే లేకుంటే లేదు అని కోపంగా వెళ్ళిపోయాడు. అయినా ఆ పెద్ద మనిషి వెనకాల బతిమాలుకుంటూ వెళ్ళింది నర్సమ్మ. సారు ఏమనుకోకుర్రే, నా పిల్లల మీద ఒట్టు, నాకు పడ్డదే 35 రూపాయలు, ఆ చొప్పున ఇస్తా, తీసుకోర్రీ. నర్సమ్మ బేరానికి దిగినట్లు అనిపించగానే 20 చొప్పున ఇస్తావా, ఇంకా తగ్గించాడు. అదేంది సారు, ఇప్పుడే 30కి అడిగిండ్రు కదా, బిత్తరపోయినట్లు అడిగింది. మరి అప్పుడే ఇస్తే 30 రూపాయలు ఇచ్చిటోండి, అవసరం నీది, 20కివ్వు. వెకిలిగా నవ్వాడు ఆ పెద్ద మనిషి. ఏమీ మాట్లాడకుండా వెనక్కి వచ్చి కూర్చుంది నర్సమ్మ. ఇలాంటి బేరాలు నర్సమ్మ కొత్త ఏం కాదు. కూరగాయలు జోకేటప్పుడే కాదు, కూరగాయలు బేరం చేసే జనాల మధ్య కూడా అక్కిరని బట్టి బతుకు తక్కిడ అటు ఇటు మొగ్గు చూపుతుంది. ఇంతలోనే మోటార్ సైకిల్ మీద శంకర్ రానే వచ్చిండు. యమదూతం చూసినట్లు ఉలిక్కి పడ్డది. ఏం మాట్లాడకుండా వచ్చి మౌనంగా నిలబడ్డాడు. గుర్రుమంటూ గుడ్లు మిటకరిస్తుండు. నర్సమ్మ పైసల డబ్బాలోకి చూసింది. 4-5 పాత 10 రూపాయల నోట్లు, 2 50 రూపాయల నోట్లు ఎక్కిరించినట్లు చూసినాయి. 2,000 నోట్లకు చిల్లర కోసం మనిషిని పంపిన, మిగిలిన దగ్గర వసూలు చేసుకుని 1 పావుగంట తర్వాత రాపో అని చెప్పింది.
కాసేపు కింద మీదకు చూసిండు. నువ్వు ఇవాళ డబ్బులు ఇవ్వకపోవాలే, నీ సంగతి చెప్తా అని ఇంకో దిక్కుపోయిండు. పక్కనే వట్టి చేపలు అమ్మే ఎల్లమ్మను బదులు అడిగింది, నా బేరం ఎంత దక్క? తిప్పి తిప్పి కొడితే 500 కావు, నా కాడు ఉంటే ఇయ్యనా అక్క? బాధపడుతూ చెప్పింది ఎల్లమ్మ. సరిగ్గా అప్పుడే తటేల్మంటూ ఒక్కసారిగా ఆకాశంలో మెరుపు, ఆ వెంటనే గుండెలు దద్దరిల్లేలా ఒక్కసారిగా ఉరుము. ఉలిక్కి పడింది నర్సమ్మ. చూస్తుండగానే చెరువు కట్ట తెగినట్లు కుంభవృష్టి మొదలైంది. ఊహించిన ఆ వానకు పులిని చూసిన మేకల్లా జనం తలో దిక్కు ఉరుకుతున్నారు. 5 నిమిషాల్లో అక్కడ వాతావరణం పూర్తిగా మారిపోయింది. సంతంతా నీటి మడుగులాగా కనిపిస్తున్నది. గిరాకీ ఆశలు వదిలేసుకొని చాలామంది బేరగాళ్ళు అక్కడి నుంచి మూటా ముళ్ళే సర్దుకొని ఆటోలల్లా ఇంటి బాట పట్టిండ్రు. నర్సక్క, చూడబోతే వాన ఇంకా పెరిగేలా ఉంది, నేను పోతున్నా, నువ్వు కూడా ఆటో తీసుకొని పో అంటూ ఎల్లమ్మ కూడా గబగబా పోయింది. నర్సమ్మకు 1 నిమిషం ఏమీ అర్థం కాలేదు. అప్పటిదాకా ఉన్న దింపుడు కళ్ళ ఆశ కూడా కొట్టుకుపోయింది. కళ్ళ ముందట టమాటాలు, బెండకాయలు, వంకాయలు తడిసిపోతున్నాయి. పాలకూర, మెంతికూర కట్టలు నీళ్ల మీద సుడి తిరుగుతున్నాయి. డబ్బులే నీళ్లలో కొట్టుకొని పోతున్నట్లు అనిపించింది. వాన నీటికి పోటీగా నర్సమ్మ కళ్ళలో నీరు కారబట్టింది. వానలు అట్లనే కూలబడిపోయింది. వాన జోరు పెరిగింది. చూస్తుండగానే సంత ఖాళీ అయిపోయింది. దూరంగా అక్కడొకరు ఇక్కడొకరు తడవకుండా చెట్ల కింద రేకుల కింద దాక్కున్నారు. ఇంత వానలు కూడా కదలకుండా రాయిలాగా కూర్చున్న నర్సమ్మ వైపు విచిత్రంగా చూస్తున్నారు. కుండకు చిల్లులు పడ్డట్టు కురుస్తూనే ఉన్నది వాన. గబగబా లేచిపోయి దూరంగా ఉన్న ఇటుక పెళ్ళలు తెచ్చి నీళ్లు లోపలికి రాకుండా అడ్డంగా పెట్టింది. బోరున కురుస్తున్న అంత పెద్ద వానను కూడా లెక్క చేయలేదు నర్సమ్మ. టమాటా, బెండకాయ, పాలకూర, అగ్గువా అగ్గువా, రావాలే రావాలే అని తడుచుకుంటూనే అరుస్తున్నది. నర్సమ్మ మాటలు వాన సప్పుడుకి వినపడటం లేదు. అసలు ఆ చుట్టుపక్కల జనం కూడా లేరు. అయినా ఒంట్లోని శక్తి మొత్తం కూడదీసుకొని పిలుస్తూనే ఉంది. కరెంటు కూడా పోయింది. అంతా చీకటి. ఆ సంత మొత్తంలో ఒక్క దుకాణం లేదు. ఆకాశం నిండా మబ్బులు, పైన జోరు వాన, కింద వరదలాగా కొట్టుకొస్తున్న నీళ్లు. ఇవేవీ భయపెట్టలేదు నర్సమ్మను. ఆ నీళ్లలో తడుచుకుంటూనే జనాల్ని పిలుస్తున్నది. దూరంగా ఉన్న ఒకళ్ళిద్దరికి నర్సమ్మ ఏం చేస్తుందో అర్థం కావడం లేదు. కొంపదీసి పిచ్చిగిట్లో లేసిందా అనుకున్నారు. సమయం 8:30 దాటింది. వాన కురుస్తూనే ఉన్నది. చలికి గజగజ వణుకుతున్నది నర్సమ్మ. అయినా భయపడటం లేదు. కదలకుండా అలాగే కూర్చుని ఇంకొంత గొంతు పెంచి బెండకాయలు, వంకాయలు, టమాటాలు అని అరుస్తూనే ఉంది. దాదాపు గంటసేపు కురిసిన వాన మెల్లగా ఆగిపోయింది. నర్సమ్మ మాత్రం ఆగలేదు, పిలుస్తూనే ఉంది. సంతలో కూరగాయల వాళ్ళంతా ఎప్పుడో వెళ్ళిపోయారు, ఒక్క నర్సమ్మ తప్ప. అసలు వాన వచ్చిందా పోయిందా అన్న సంగతి కూడా పట్టించుకోలేదు. అప్పటిదాకా ఎక్కడ దాక్కున్నారో కానీ ఒక్కొక్కరే మెల్లగా బయటికి వచ్చారు జనం. ఏందమ్మా, నీకేమన్నా పిచ్చి పట్టిందా? అంత వానలోనూ విగ్రహం మాదిరి కూర్చున్నావు. నీ దగ్గర గొడుగుంది కదా, కనీసం అదన్నా పట్టుకోవచ్చు కదా. గంట కింద నర్సమ్మతో కూరగాయల బేరం చేసిన పెద్ద మనిషి అడిగాడు. తక్కువకి ఇస్తారా అని అడుగుతూ అడుగుతూ ఎవరి దగ్గర కొనలేకపోయాడు. ఈలోపు కురిసిన వానకు చిక్కుకొని పోయాడు. ఇప్పుడు నర్సమ్మ దగ్గర తప్ప ఇంకో మార్గం లేదు. టమాటాలు, బెండకాయలు, వంకాయలు ఏం కావాలా సారు? ఆయన్ని ఇంతకుముందు చూడనట్లే అడిగింది నర్సమ్మ. నువ్వు చెప్పిన ధరకే 35 చొప్పున 10 కేజీలు ఇవ్వమ్మా. నవ్వలేక నవ్వుతూ అడిగాడు ఆ పెద్ద మనిషి. టమాటా 100, టమాటే కాదు ఏదైనా 100 ఆజ్ఞాపిస్తున్నట్లు చెప్పింది. నర్సమ్మ చెప్పిన ధర విని ఉలిక్కి పడ్డాడు ఆ పెద్ద మనిషి. ఇంతకుముందే 35 అన్నావు కదమ్మా. అప్పుడే కొనుక్కోకపోయినావా సారు? అప్పుడు తక్కెడ నీ వైపు మొగ్గింది, ఇప్పుడు తక్కెడ నా వైపు మొగ్గింది. కొంటే కొను, లేకుంటే పక్కకు జరుగు. టమాటా, వంకాయ 100 రావాలే రావాలే. కరెంట్ షాక్ కొట్టినట్లు అయిపోయింది ఆ పెద్ద మనిషికి. ముఖంలో నెత్తురు చుక్క లేదు. బేరమాడేందుకు మరో దుకాణం లేదు. ఇంకో మాట మాట్లాడకుండా మొత్తం 3,000 ఇచ్చి కూరగాయలను సంచుల్లో నింపుకున్నాడు. అతనితో వచ్చిన కూలీలు నర్సమ్మ వైపు చూసి చిన్నగా నవ్వుకుంటూ సంచులు మోసుకుంటూ పోయారు. అతడిచ్చిన 600-500 నోట్లు తడిచిన తన చేతులకు వెచ్చగా తాకాయి.
ఇంకొందరు కూడా నరసమ్మ చెప్పిన ధరకే కిలో అరకిలో కొనుక్కొని పోయిండ్రు. ఇప్పుడు నరసమ్మ చేతిలో సరిగ్గా 4000 ఉన్నాయి. సెల్ ఫోన్ తీసుకొని చిట్టిల శంకర్కు ఫోన్ చేసింది. అరే శంకరి, ఎక్కడున్నారా? నరసమ్మ పిలుపు అక్కడ ఉరుములా ప్రతిధ్వనించింది. ఇదండి తక్కెడ కథ. మోర్, డిమార్ట్ ఇలాంటి సూపర్ మార్కెట్స్లో ఎప్పుడో ప్యాక్ చేసిన కూరగాయలను, ఫ్రెష్గా లేని వాటిని కూడా వాళ్ళు ఎంత చెప్తే అంత రేటుకు కొనుక్కొని వెళ్తాం. కానీ ఇలాంటి సంతల్లో చిన్న చిన్న బేరగాళ్ళ దగ్గర ఫ్రెష్గా ఉన్న మంచి కూరగాయలు కొనేటప్పుడు రూపాయి 2 రూపాయలు అని బేరాలాడతాం. కానీ ఇలాంటి చిన్న బేరగాళ్ళకి ఆ రూపాయి 2 రూపాయలే వాళ్ళకు వచ్చే లాభం. ఈ విషయాన్ని అందరికీ అర్థమయ్యేలాగా, మనసుకి హత్తుకునేలాగా రాసిన చందు తులసి గారికి నా నమస్కారాలు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.